నిమ్మగడ్డ కేసు విచారణలో నివ్వెరపోయిన హైకోర్టు. టీడీపీ నిమ్మగడ్డ మీ లీకుల వ్యాపారం హైకోర్టులో కూడానా? లీక్ వీరుల వ్యవహారం పతాక స్థాయికి చేరింది. అందర్నీ విస్మయానికి గురి చేసింది. చివరకు హైకోర్టు న్యాయమూర్తులకు అసహనంగా మారింది. దీంతో కేసు విచారణను వాయిదా వేసి ప్రత్యక్షంగా తన ముందు హాజరు కావాలని ఆదేశించాల్సి వచ్చింది. ఏపీ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. కేసు విచారణలో హైకోర్టు ఎదురైన పరిణామం చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ విచారణలో సంబంధం లేని వ్యక్తులు ప్రత్యక్షం కావడానికి కారణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో కీలక కేసుల విచారణను ఆన్లైన్ ద్వారా చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న సమస్యల రీత్యా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా రెండు రోజులుగా ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విచారణ సాగుతుంది. ఇరు పార్టీలు భిన్నవాదాలను వినిపిస్తున్నాయి. అన్ని పిటిషన్లను కలిపి ఉమ్మడిగా విచారిస్తున్న నేపథ్యంలో సంబంధిత పార్టీలు కేసు విచారణకు హాజరయ్యేలా యూజర్ నేమ్ పాస్వర్డ్ జారీ చేశారు. అయితే విచారణ సందర్భంగా ఈ రోజు ఉదయం న్యాయమూర్తి బెంచ్ మీదకి రాగానే కేసుతో ప్రత్యక్ష సంబంధంలో ఉన్న వారికి ఇచ్చిన పాస్వర్డ్ ఎలా లీక్ అయిందన్న విషయంలో నివ్వెరపోవాల్సి వచ్చింది. కేసు విచారణ కొనసాగించేందుకు గాను సంబంధం లేని వారు ఆఫ్లైన్ లకు వెళ్లాలని పలుమార్లు సూచించినా కూడా పెద్దగా ఫలితం రాలేదు. దీంతో చివరకు న్యాయమూర్తి కేసు విచారణను వాయిదా వేశారు. తన ఎదురుగా ప్రత్యక్ష విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వచ్చే సోమవారం తదుపరి విచారణ సాగబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రాసిన లేఖలో లీకుల వ్యవహారంపై విచారణ సాగుతుండగా ఇప్పుడు ఏకంగా హైకోర్టు విచారణ వివరాలు లీక్ చేయడం విశేషంగా మారింది. సదరు లేఖను లీక్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే ఈ కేసు విచారణలో కూడా ఉన్నారా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కోర్టు కూపీలాగితే అసలు గుట్టు రెట్టయ్యే అవకాశం ఉంది. కానీ ఇలాంటి ప్రయత్నాలు మాత్రం ఆశ్చర్యపరుస్తున్నాయి. చివరకు న్యాయ వ్యవస్థ మీద కూడా గౌరవం లేకుండా చేసిన వ్యవహారంపై విచారణ అవసరమనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.